వెల్కమ్ టు ది BN9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. గడల హామీ అందని 24 గంటల వైద్యం. వివరాలకు వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గిరిజన గ్రామమైన వొలవనూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. గతంలో ఈ ఆసుపత్రి 24 గంటల వైద్య సేవలు అందించేది. ఏమైందో గాని 24 గంటల ఆసుపత్రి తీసేసి 12 గంటల ఆసుపత్రిగా మార్చారు. అప్పటి నుండి ఆ ప్రాంత ప్రజలు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు పాల్వంచ కొత్తగూడెం ఖమ్మం ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేపించుకునేవారు. కొందరు దూర ప్రాంతాలకు వెళ్లలేక చేతిలో డబ్బులు లేక మార్గ మధ్యలోనే ప్రాణాలను వదిలేవారు. ఈ విషయాన్ని ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి 3 నెలల క్రితం వొలవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మారుస్తూ సర్కులర్ చేర్చారు. కానీ ఇప్పటి వరకు వొలవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 12 గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఆ ప్రాంత ప్రజలు ఆ రోజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, అయ్యా, గడల శ్రీనివాసరావు గారు మా వొలవనూరు ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మారుస్తానని హామీ ఇచ్చావు, ఆ హామీ ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న మా ప్రాంత ప్రజలను, మా ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మా హాస్పిటల్ను 24 గంటల హాస్పిటల్గా మార్చి మా ప్రాంత ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వగలరని కోరుతున్నారు. ఈ సర్కులర్ ఇచ్చారు, దాన్ని చూసినాము. తర్వాత ఏమైందో అర్థం కావట్లేదు. ఉలవనూరు హాస్పిటల్ ని 24 గంటలు మార్చాలి. 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 24 గంటలు మార్చాలి. ఉలవనూరు హాస్పిటల్ ని 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 24 గంటలు మార్చాలి.